నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మనతో మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు ఉన్నారు. సుభాకర్ గారు, వెల్కమ్. బ్రేకింగ్ న్యూస్ గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నదే అయినప్పటికీ కూడా, ఈరోజు కృష్ణదేవరాయలు ఏకంగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి, అన్నింటికీ రాజీనామా చేసి పక్కకి తొలగడం అనేది ఇది ముందు నుంచి మనం చర్చిస్తున్నదే. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది కృష్ణదేవరాయలకు అనుకోవాలి? 20 రోజుల క్రితం మనం నరసరావుపేట ఎంపీ, వైసీపీ పార్టీకి సంబంధించిన లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీకి, పార్టీ అధినేతకు జగన్మోహన్ రెడ్డికి, లావు శ్రీకృష్ణదేవరాయలకి మధ్య అగాధం ఏర్పడింది. అది పోర్చలేనిది. నరసరావుపేట వద్దు, నువ్వు గుంటూరులో పోటీ చేయి అని కొమ్మనుకుండానే పొగబెడుతున్నారు. గుంటూరులో వైసీపీ తరపున పోటీ చేసే ధైర్యం లావు శ్రీకృష్ణదేవరాయలు చెయ్యడు. దానికి కారణం అమరావతి అనేది ప్రాంతం మొత్తం కూడా ఆ గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉండి ప్రజా వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఉన్న కారణంగా అక్కడ శ్రీకృష్ణదేవరాయలు గుంటూరుకి పోటీ చేయటానికి అవకాశం లేని విధంగా అక్కడ పరిస్థితి ఉంది. కాబట్టి నరసరావుపేట వద్దు, గుంటూరు పోటీ చెయ్యి అనే దానికి సంబంధించి మధ్యవర్తుల ద్వారా, గతంలో మనం చెప్పుకున్నట్టు తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అనే దాంట్లో స్టెప్ 1 లోనే ఆ సమాచారం అందించడం, ఆయన ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అనేది శ్రీకృష్ణదేవరాయలు సమాచారంగా మనకి అప్పుడే తెలిసింది. అయితే ఎందుకు బలమైన అభ్యర్థి కమ్మ సామాజిక వర్గం, దట్టు శ్రీకృష్ణదేవరాయలు తండ్రి రత్తయ్యకి, ఈవెన్ శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆర్థికంగా బలమైన వ్యవహారం అప్ టు ఢిల్లీ, ఈవెన్ బీజేపీతో కూడా వాళ్ళకి సన్నిహిత సంబంధాలు ఉన్న పరిస్థితి. దే ఆర్ ఇన్ వెరీ వెల్ ఇన్ గుడ్ బుక్స్ ఇన్ న్యూఢిల్లీ ఆల్సో. ఈ మధ్య విజ్ఞాన యూనివర్సిటీ స్నాతకోత్సవానికి గడ్కరీ, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కూడా వీళ్ళ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ప్రధాన అతిథులుగా పాల్గొన్నారు. ఈ పరిస్థితుల్లో శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట అవకాశం లేదు, గుంటూరు నుంచి పోటీ చేయండి అనే దానికి సంబంధించి సుముఖత వ్యక్తం చేయడు అని తెలిసే ఇక్కడ ఒక్క విషయం గుంటూరు సుముఖత వ్యక్తం చెయ్యరు, ఇంత మంచి బలమైనటువంటి క్యాండిడేట్ ని వైసీపీ ఎందుకు వదులుకోవాలనుకుంది? ఎందుకు జగన్మోహన్ దానికి ప్రధాన కారణం అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న దశలో అమరావతి గ్రామాల్లో శిబిరాలకు వెళ్ళి శ్రీకృష్ణదేవరాయలు ఒక 10 నిమిషాలు సంఘీభావం తెలపటం జగన్మోహన్ రెడ్డిని ఆనాడే అగ్గి మీద గుగ్గిలం చేసిందని మనకు వార్తలు వచ్చాయి. ఆ సంఘటన ఇప్పుడు చిన్న సంఘటనైనా దాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకునే సీరియస్నెస్ ని బట్టి ఉంటది. బాలశౌర్య విషయంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి తన సహచర నాటి ఎంపీలు ఇచ్చిన ఢిల్లీ విందులో బాలశౌరిని విందుకు ఆహ్వానిస్తే నా బొమ్మ మీద గెలిచి నువ్వు రేవంత్ రెడ్డి విందుకు వెళ్తావా అని చెప్పేసి చాలా సీరియస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మనకు వార్తలు వచ్చాయి. సంఘటన చిన్నదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం దృష్ట్యా అతను తీసుకునే సీరియస్నెస్ ని బట్టి దాని యాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు వివాదరహితుడు, ఏ వివాదంలో కూడా గతంలో అతని ప్రవర్తనలో కూడా పార్టీ లైన్ దాటి చేసిన వ్యాఖ్యలు కానీ ఇంకోటి కానీ ఏ రకంగా కూడా మనకు పార్టీని ఏమనలేదు, అధినేతని ఏమీ అనలేదు, రాజీనామా చేయలేదు. ప్రాథమిక సభ్యత్వం కూడా నేను ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నారని చెప్పేసి తెలిపారు. ఆ పార్టీలు నెలకొన్న కొన్ని పరిస్థితుల దృష్ట్యా నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నానని ప్రకటించారు ఆయన. అవును, సో అక్కడ కూడా హుందాగానే ప్రవర్తించారని మనం చెప్పుకోవాలి. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ గ్యాప్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి శ్రీకృష్ణదేవరాయల్ని ఒక రకంగా చెప్పాలంటే, మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాము, ఆ ద్వేషం కానీ, కసి కానీ, పగ కానీ, కోపం కానీ చాలా తీవ్ర స్థాయిలో ఆయన చూపించే విధానానికి ఇటు శ్రీకృష్ణదేవరాయలు కానీ ఇటు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కానీ వీళ్ళిద్దరు సంఘటనలో చిన్న కారణాలే జగన్మోహన్ రెడ్డి అంటే శ్రీకృష్ణదేవరాయలు లాంటి బలమైనటువంటి క్యాండిడేట్ ను వదులుకోవడం అంటే అవసరం అయితే ఒక ఎంపీ సీట్ నైనా
జగన్ తన పట్టు నిలుపుకోవడము లేకపోతే తను పట్టిన దీనికోసం ఏమంటాం, ఎగ్జాక్ట్లీ 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 అవసరమైతే ఒక ఎంపీ సీట్ అయినా కోల్పోవడానికి సిద్ధమయ్యాడని అనుకోవాలేమో కదా. నేను కోల్పోయాడని మనం అట్లా ఏమనుకున్నాడు అనేది ఆ చెప్పని గెలుస్తాం అనేది, ఇప్పుడు ఇతను తప్పు చేసే నరసరావుపేట నేను నా అభ్యర్థిని గెలిపించుకుంటాను అనేది వైసీపీ అధిష్టానం గానీ వైసీపీ అంటే ఎవరు వచ్చినా అంటే ఎలాంటి వ్యక్తి వచ్చినా శ్రీకృష్ణదేవరాయల కంటే బలమైనటువంటి క్యాండిడేట్ నరసరావుపేటకు వస్తారా అనేది చర్చ ఉంటుంది కదా. ఆ నేపథ్యంలో నేను ఆ ప్రశ్న అడుగుతున్నాను. శ్రీకృష్ణదేవరాయలు బలమైన అభ్యర్థ బలహీనమైన అభ్యర్థ కాదు. నేను మూడు రాజధానులు అంటే అమరావతి శిబిరంకి వెళ్ళి పరామర్శిస్తాం అనేది ఆయన జగన్మోహన్ రెడ్డి అది ఒక పరాభవంగా ఒక పెద్ద దారుణంగా మీరు గతంలో చూశారు. ఇదే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అమరావతి పాదయాత్ర అమరావతి నుంచి తిరుపతి వెళ్లే పాదయాత్ర వన్ అమరావతి పాదయాత్ర వన్ లో వాళ్ళకి వసతికి ఇబ్బంది ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ కొద్దిగా వసతికి సంబంధించిన ఆడగూతులు ఉన్నారు అక్కడ, మహిళా ఉద్యమ అమరావతి రైతులు, వాళ్ళకి అక్కడ ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది లేదు అతను సానుకూలంగా స్పందించాడు వాళ్ళకి ఒక షెల్టర్ విషయంలో అనేదానికే ఆ నెల్లూరు ప్రకంపన, నెల్లూరు వైసీపీ రాజకీయంలో ప్రకంపన సృష్టించడానికి కూడా ఈ అమరావతి మీద ఆ కోటమిరెడ్డి ఆ మహిళా రైతుల పట్ల అతను చూపించిన సానుభూతే ఇంతదాకా తీసుకొచ్చింది వాస్తవానికి పంచమర్తి అనురాధన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించుకునే స్థాయికి తీసుకొచ్చింది. అమరావతి చుట్టే రాజకీయం తిరుగుతా ఉంది వాస్తవానికి. అమరావతి మీద ఆయన ఆ స్థాయిలో అంత ద్వేషం పెంచుకోవటం లేకపోతే అయిష్టతో లేకపోతే ఎట్టి పరిస్థితిలో అమరావతి ఉంటానికి ఫీల్ లేదు అనే దానికి సంబంధించిన చర్యలు ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చారు. దానికి సంబంధించి నేను అమరావతి వద్దంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏంటి, లేకపోతే శ్రీకృష్ణదేవరాయలు ఏంటి, లేకపోతే ఉండవల్లి శ్రీదేవి ఏంటి, వీళ్ళందరూ నా లైన్ దాటినట్టే, అది మహా అపరాధం, మహాపాపం, మహాఘోరం, మహానేరం అనేలాగా జగన్మోహన్ రెడ్డి భావించినప్పుడు నిర్ణయాలు ఇలాగే ఉంటాయి కదా. రైట్, ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల పైన ఎటువైపు వెళ్తున్నారు? మీడియా వాళ్ళు అడుగుతున్నా కానీ ఆయన ఏమి సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయారు. ఆ ప్రశ్నకి ఎటు వెళ్తారని ప్రచారం జరుగుతుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం గుంటూరుకి వైసీపీ తరపున వాళ్ళు ఆఫర్ ఇచ్చినా అక్కడ ఓడిపోతామని తెలుసు కాబట్టి నువ్వు అని చెప్పారు. ఇదే పరిస్థితి టీడీపీ తరపున మీరు నాకు నరసరావుపేట ఇచ్చినా నేను పోటీ చేస్తాను, నాకు గుంటూరు ఇచ్చినా పోటీ చేస్తాను అని టీడీపీ అధిష్టానం దగ్గర తన అభిప్రాయాన్ని చెప్పినట్టు మన విశ్వసనీయ సమాచారం. ఓకే, ఆల్రెడీ మొన్న ఈ మధ్య కాలంలో లోకేష్ తో భేటీ అయ్యారు అని కొన్ని వార్తలు వచ్చాయి. ఇది వాస్తవమేనా? ఆల్రెడీ క్లారిటీ ఖచ్చితంగా ఇది మనం ఈ వార్తలు గత 20 రోజుల నుంచి దానికి ఆధారాలు చేకూర్చే సంఘటన ఇవాళ రాజీనామా అనేది జరిగింది. ఇవాళ రాజీనామా చేశారు అంటే దానికి ఒక నెల 2 నెలల ముందు గ్రౌండ్ వర్క్ ఖచ్చితంగా జరుగుద్ది, ఖచ్చితంగా భేటీలు ఉండి ఉండవచ్చు, దాంట్లో అనుమానమే లేదు. సో ఎక్కడ నరసరావుపేట గుంటూరు కన్ఫర్మ్ అవుతుంది అనే దాని మీద ఉన్న క్లారిటీ ఉందా? దాని ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయా? ఎక్కడిచ్చినా నేను పోటీ చేయడానికి సిద్ధం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈవెన్ నరసరావుపేట ఆర్ గుంటూరు అనేది ఆయన అభిమతంగా మీరు టీడీపీ నాకు ఎక్కడ కేటాయించినా నేను సుముఖంగానే ఉన్నాను పోటీ చేయటానికి అనేది ఆయన నుంచి అది క్వశ్చన్ అనేది టీడీపీ పార్టీకి ఇతను నేను ఎక్కడైనా ఓకే నాకు ఇక్కడే కావాలని లేదు అనేలాంటి వాతావరణాన్ని తన ఆలోచన టీడీపీ అధిష్టానం దగ్గర పంచుకున్నారని మనకు తెలుస్తుంది. సో ఎప్పుడు జాయిన్ అవుతున్నారనే దాని మీద ఏమన్నా చర్చలు ఉన్నాయా, ఏమన్నా డేట్? మామూలుగా అయితే ఈ అనుకోకుండా ఈ అయోధ్య ఇన్విటేషన్ రావటం, చంద్రబాబు నాయుడు అయోధ్య వెళ్ళటం, ఇది స్కెడ్యూల్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కానీ ఆ చర్యలకు సంబంధించి అయోధ్య ప్రయాణం కారణంగా 2-3 రోజులు అటు ఇటు అయ్యే పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ వారంలోనే ముమ్మరంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లా కానీ చేరికలు ఉండే అవకాశం ఉంది. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ.